దురభ్యాసాలను మానాలంటే వాటికి వ్యతిరేకమైన అభ్యాసాలను అవలంబించటమే ఉపాయం యువతకు వివేకానందుడు చెప్పిన విజయ సూత్రాలు ఒక సామాన్యమైన మానవుని ఆలోచన శక్తి నూటికి తొంభై వంతులు నష్టమైపోతూ ఉంటుంది అందుకే అతను ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటాడు సుషిక్తుడు ఎప్పుడు తప్పు చేయడు పిరికి పందలు దుర్బలు మాత్రమే పాపం చేస్తారు అసత్యం చెబుతారు ధైర్యవంతులు ఎప్పుడూ నీతిమంతులే నీతిమంతులుగా ధైర్యవంతులుగా సానుభూతిపరులుగా ఉండటానికి ప్రయత్నించండి అనంతమైన శక్తి ధర్మం అదే దైవం దౌర్బల్యాన్ని దాస్యాన్ని వీడు నీవు దుర్బలుడవనుకుంటే దుర్బలుడవవుతావు బలవంతుడవనుకుంటే బలవంతుడవవుతావు పాపం అనేది ఏదైనా ఉంటే ఇది ఒక్కటే నీవు దుర్బలుడవని లేదా ఇతరులు దుర్బలుడని అనడం నీ దుఃఖాలకు అపజయాలకు బయట ఉన్న దేనిని నిందించకూడదని ఇతరులెవ్వరిపైనా దోషాన్ని ఆరోపించకూడదని దృఢ నిర్ణయం తీసుకో దోషాన్ని నీ మీదే ఉంచుకో అదే సదా సత్యమని నువ్వు గ్రహిస్తావు నీ లోపాలకై ఎవరినీ నిందించవద్దు నీ కాళ్ల మీద నీవు నిలబడి బాధ్యతనంతా నీవే వహించు యువ మిత్రులారా బలిష్ఠులు కండి ఇదే నేను మీకిచ్చే సలహా దుర్బలుడవై భగవద్గీతను అధ్యయనం చేయడం కన్నా ఫుట్బాల్ ఆట ద్వారానే మీరు స్వర్గానికి దగ్గర కాగలరు నేను కొంచెం అనుభవాన్ని పొందాను మీ భుజాలు మీ కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మీరింకా బాగా గీతను అర్థం చేసుకోగలరు మీలో కొంచెం బలమైన రక్తం ప్రవహించినప్పుడు శ్రీకృష్ణుడి ప్రతిభా విశేషాన్ని మహాబలాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు మీ పాదాల మీద మీ శరీరం దృఢంగా సుస్థిరంగా నిలిచినప్పుడు మీరు నిజమైన పురుషులమని భావించినప్పుడు ఉపనిషత్తులను ఆత్మ మహిమను సమగ్రంగా గ్రహించగలరు దేనికి భయపడవద్దు నీవు అద్భుతమైన కార్యాలను చేయగలవు భయపడిన తక్షణమే నీవెందుకు పనికిరాకుండా పోతావు లోకంలోని దుఃఖానికంతకు ముఖ్య కారణం ఈ భయమే మనం అనుభవించే అనర్థాలకు భయమే కారణం కానీ నిర్భయత్వం ఒక్క క్షణంలో స్వర్గాన్ని తెచ్చిపెట్టగలదు అందుకే లే మేలుకో గమ్యం చేరే వరకు ఆగవద్దు ఒక్క క్షణమైన భయపడకు శక్తితో అంత చక్కగానే జరుగుతుంది ఈ సంకల్ప శక్తే ప్రపంచాన్ని కదిలించి వేస్తుంది ప్రగాఢమైన శక్తి సర్వాన్ని సాధిస్తుంది మార్పు వలన సంకల్పం బలపడదు అది బలహీనమై మార్పులకు బానిసవుతుంది కానీ మార్పుల్ని మనం ఎప్పుడూ జీర్ణించుకోవాలి అందువల్ల సంకల్పం మరింత బలపడుతుంది విజయం పొందాలంటే అంతులేని పట్టుదలను ప్రబలమైన సంకల్పశక్తిని నీవు కలిగి ఉండాలి నేను సముద్రాన్నే తాగేస్తాను నా సంకల్ప శక్తితో పర్వతాలు కూడా పొడి పొడి కావలసిందే అని పట్టుదల గలవాడు అంటాడు అటువంటి వీర్యోత్సాహంతో దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేయి తప్పక గమ్యాన్ని చేరుతావు